డాక్టర్ గారు, మేము ఎక్కువ విన్నది ఏంటంటే ఐయుఐ 6 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదని విన్నాము. దీనికి మీరిచ్చే సమాధానం కరెక్ట్ అండి. వెరీ గుడ్. నేను ఒక ప్రిస్క్రిప్షన్ చూపిస్తానమాట. పాపం పేషెంట్ విలేజ్ నుంచి వచ్చారన్నట్టు 12 టైమ్స్ ఐయుఐ అయింది పేషెంట్కి. అంటే ఎంత 12 అంటే 12 మంత్స్, అది కూడా 12 మంత్స్ అంటే ఎవ్రీ మంత్ చేయరు. 2 ఇయర్స్ నుంచి ఈ ఐయుఐ ప్రొసీజరే పేషెంట్ జరుగుతుంది, ప్రెగ్నెన్సీ రాలేదు. సో యాజ్ అ డాక్టర్ మనకి హౌ వీ ట్రై అండ్ ట్రీట్ ద పేషెంట్ అంటే ఈ ప్రొసీజర్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అని చూసి మనం చేస్తే ఇట్ ఇస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అన్నట్టు. సో ఐయుఐ 3 టైమ్సా 6 టైమ్సా అని డిసైడ్ చేస్తాం. నాట్ మోర్ దెన్ 6 టైమ్స్ అండి జనరల్గా. అది కూడా కొందరిలో 6 కూడా చేయకూడదు, 3న ఆపేసేయాలి. ఎవరు అంటే సే సపోజ్ 40 ఇయర్స్ తర్వాత ఐయుఐ 6 టైమ్స్ టైం వేస్ట్ అండి. సో 3 టైమ్స్ చేసి కూడా ఫలితం కాలేదంటే దెన్ దే హ్యావ్ టు గో టు డిఫరెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు. హస్బెండ్ స్పెర్మ్ కౌంటు 5 మిలియన్స్ కింద తక్కువ ఉన్నప్పుడు కూడా కొందరు ఐయుఐ చేస్తారు. ఐడియల్లీ 5 మిలియన్స్ కింద తక్కువ ఉన్నప్పుడు ఐయుఐది ఫలితం ఎక్కువ ఉండదు. సక్సెస్ 5 మిలియన్స్ కింద స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, ఐయుఐది సక్సెస్ ఛాన్స్ జస్ట్ 3%. ఆ 3%కి అన్ని మెడిసిన్స్ అన్ని ఇంజెక్షన్స్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్గానే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఐయుఐ కంపేర్ చేస్తే. చాలా సరే వి సీ దట్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారా ఐయుఐలో ఎక్కువ సక్సెస్. సే సపోజ్ న్యాచురల్గా 7% ఛాన్స్ ఉందనుకోండి, ఐయుఐలో 15-20% ఛాన్స్ ఉంటేనే మనం చేయాలి. అది 3 సైకిల్స్ ఎవరికి చేస్తామంటే స్పెర్మ్ కౌంట్ 8 మిలియన్స్ కింద తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ 3 టైమ్స్ చేస్తాం. అదే స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్స్ ఉందనుకోండి 6 టైమ్స్ చేయొచ్చు. అండ్ లేడీస్ ఏజ్ ఇఫ్ షీఈస్ మోర్ దెన్ 35 3 టైమ్స్, ఇఫ్ షీఈస్ లెస్ దెన్ 35 దెన్ 6 టైమ్స్ చేయొచ్చు. అండ్ ఎండోమెట్రియోసిస్ అని ఒక టిష్యూ ఉంటుందండి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అనేది. గ్రేడ్ 1, 2 ఉంటే 6 టైమ్స్ చేయొచ్చు ఐయుఐ. అదే 3rd, 4th గ్రేడ్ అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్, 3 టైమ్స్కి ఎక్కువ చేస్తే ఫలితం రాదు వాళ్ళకి. సో ఇట్ మనము యాజ్ అ డాక్టర్ చూసింగ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఐయుఐ చేయకూడదు. సో చిన్న ట్యాబ్లెట్స్తో చాలామంది ఒక 40%కి ఐయుఐ లేకుండా కూడా కన్సీవ్ అవుతారు. కాలేదంటే నెక్స్ట్ ఐయుఐ, అది కూడా ఇట్స్ నాట్ అ వెరీ యూనో 100% సక్సెస్ కాదు ఐయుఐలో. డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ కండిషన్. అదే నేను చెప్పాను కదా, కణాలు తక్కువ ఉంటే సక్సెస్ ఈజ్ ఓన్లీ 4-5% అంతే. అంత బాగుంటే వీ కెన్ గివ్ 20% ఛాన్స్. సో మనము నెక్స్ట్ ఐయుఐ వరకు చేస్తే దాంట్లో కూడా ఒక 30-60% క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాము. ఒక 3-6 సైకిల్స్లో మనకు 30-60% పేషెంట్ కన్సీవ్ అవుతారు. చూసింగ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి.